ఆర్మూర్ పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 64వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం, ఈరోజు జెండాని అదేవిధంగా ఎగరవేయడం జరిగింది. యువజన నాయకులతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక యువజన కాంగ్రెస్. అంటే యువజన కాంగ్రెస్ ద్వారానే మనం ఏదైనా ఒక నాయకులు ఎదగాలన్నా కూడా, లేకుంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ పార్టీ కూడా ముందడుగుతుంది. యువజన అంటే యువ నాయకులు, యువ నాయకులతోనే ఏ పార్టీ అయినా ఎదుగుతుంది. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో యువజన అనేది ఒక విభాగం, మన మెయిన్ కాంగ్రెస్కు ఒక వెన్నుముక లాంటిది. కాబట్టి మేము కూడా మా నాయకులు కూడా యువజన నాయకులని ప్రోత్సహిస్తూ వారి యొక్క ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అందులో నుంచి మంచి వ్యక్తులను కూడా గెలిపించుకోవడానికి కూడా మేము ముందడుకొస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన్న కూడా సూచన ప్రకారం చేయడం జరిగింది. ఇంకోటి యువకులు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని మన ప్రభుత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్. నేడు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆగూరు పట్టణ కేంద్రంలో మా యువజన నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది. యువజన కాంగ్రెస్ విభాగాన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా ఇందిరాగాంధీ గారు 1960లో స్థాపించారు. కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ ఒక పట్టుకొమ్మ. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నాయకుల్ని కానీ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కానీ కీలక పాత్ర పోషించేదే యువజన కాంగ్రెస్. అలాంటి యువజన కాంగ్రెస్ ఈరోజు పార్టీకి ఎంతగానో అండదండలు అందిస్తూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళని శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళని అభినందించడం జరుగుతుంది. ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేసి శుభాకాంక్షలు తెలియజేయండి. అలాగే యువజన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక, యువజన కాంగ్రెస్ నాయకత్వం పార్టీకి అన్ని వేళలా కృషి చేస్తుంది. యువజన కాంగ్రెస్ నాయకులు పార్టీలో నిరంతరం కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం.